ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ అదాలత్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కాగడల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ. ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ర్యాలీని ప్రారంభించారు. ఉద్యమ సమయంలో అధికారిక తెలంగాణ విమోచన దినం జరపాలన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని మా బీజేపీ తరపున కాగడాల ర్యాలీని ఇక్కడ నిర్వహించబోతున్నాము. కేసీఆర్ ప్రభుత్వం రావడానికి, రాష్ట్ర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ముఖ్యంగా యువకులే ప్రధాన పాత్ర వహించిల్లు. ఇలాంటిది ఇప్పటి వరకు యువకుల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ ఏ రోజు కేసీఆర్ గారు మాట్లాడినా చర్చలేదు. ఒక్కొక్కరు ప్రాథమికంగా నిరుద్యోగ వ్యవస్థ నుంచి రావడానికి మా సిబ్బంది పడుతున్నారు. వ్యవస్థ నిరుద్యోగ సమస్య మీద కొట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మేము దాఖలాలు చేసుకున్నా కూడా దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఈరోజు సెప్టెంబర్ 17 రోజు కూడా ఆయన అధికారంలో రాకముందు దీన్ని సెప్టెంబర్ 17 స్వాతంత్ర విమోచన దినోత్సవంగా జరపాలని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని చర్చకు కూడా తీసుకురావడం లేదు. దీని గురించి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ చర్చ మీద మేము ఎంత దూరైనా పోతాము. మా బీజేపీ తరఫున ఇలాంటి ర్యాలీలు ధర్నాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. కేసీఆర్ గద్దె దిగేదాకా కూడా మా యువకులు అన్నట్టు మేము సైతంగా ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా ఈ రోజు యువమోర్చా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి 14 సంవత్సరాల పాటు మన ఆత్మగౌరవానికి సంబంధించింది. ఈ తెలంగాణ విమోచన దినము ఖచ్చితంగా దీన్ని ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నాము కాబట్టి జరుపుకోలేకపోతున్నాం అన్నాడు. మరి ఈ రోజు ఆంధ్ర పాలకులు అందరూ వెళ్ళిపోయినారు, ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. మరి ఈ రోజు తెలంగాణలో ఎందుకు విమోచన దినాన్ని జరుపుకుంటలేరో కేసీఆర్ గారు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రజాకర్ల వారసులైన ఎంఐఎం పార్టీలకు తొత్తులుగా మారి వారి ఓటు బ్యాంకు కోసం వారికి మద్దతుగా ఉంటూ ఈ రోజు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా కేసీఆర్ గారు నిర్వహించలేరు. కాబట్టే మేము అది ప్రతిరోజు ఒక ఉద్యమం లాగా చేపడుతున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇప్పటికైనా కనువిప్పై మీరు తెలంగాణలో విమోచన దినాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక నిర్వహించకపోయినట్టు